తెలంగాణ ఉద్యమం అంటేనే యూనివర్సిటీలో అటు ఉస్మానియా కావచ్చు ఇటు కాకతీయ కావచ్చు పెద్ద మొత్తంలో పోరాటం చేసిండు. మీరందరూ అనుకోవచ్చు అప్పుడు ఎంప్లాయీస్ మీరు అందరు కాబట్టి పిల్లలు తిని హాస్టల్లో పండుకుంటాన్రు అనుకోవచ్చు, కానీ పెద్ద ఉద్యమం చేసింది మొదటిసారి జాక్ ఏర్పాటు చేసింది కాకతీయ యూనివర్సిటీ ఇక్కడ వరంగల్ జిల్లాలో. అంటే మీరందరు ఏజీలో నాకన్నా పెద్దవాళ్ళు, నాకన్నా ఇద్దరే చిన్నవాళ్ళు ఉన్నారు, ప్రవీణును చింత ప్రవీణే ఇక్కడ చిన్నవాళ్ళు నాకన్నా, మీరందరు నాకు పెద్దవాళ్ళు. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఉద్యమకారిని యొక్క ఆవేదన సార్, దయచేసి మీరందరూ కూడా నాకు కొంచెం టైం ఇవ్వాలి, మినహాయింపు కూడా ఇవ్వాలి. చిన్నోన్ని కాబట్టి ఇంట్లో చిన్నోనికి మినహాయింపు ఇచ్చినట్టు ఇవ్వాలి. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ చిన్నోళ్లకు ఇంకా చాలా 35-40 ఏళ్ళు ఉన్నది. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 7,00,000 కోట్ల అప్పు ఎవరి కోసం తెచ్చిండు, ఎందుకోసం ఖర్చు పెట్టిండు అనేది మనం బేరీజు వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న. ఎందుకంటే 120,000 కోట్ల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి లాస్ట్కు ప్రకృతి కూడా సహకరించలేదు అనేది గుర్తుంచుకోవాలి ఇక్కడ. ఎందుకు అంటే ప్రకృతి ఎప్పుడు కానీ ప్రతి మనిషి చేసే దాన్ని అబ్జర్వేషన్ చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ కానీ లేకుంటే హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వారి అధికారము మత్తు అనేది ఇంకా దిగలే వాళ్ళకు అని అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాము అనుకుంటలేరు వాళ్ళు, అధికారంలో ఉన్నామనుకుంటున్నారు. కానీ వాళ్ళు మొదటి దాప గెలిచినప్పుడే దళిత ముఖ్యమంత్రి చేస్తానని మోసగించినప్పుడే మేము మోసపోయినాం. కాబట్టి రెండోసారి కూడా అధికారంలోకి వచ్చిండు, కానీ 9.5 సంవత్సరాలు పరిపాలన చేసి కూడా ఇప్పటికీ ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చేస్తుంది ఎప్పుడు చేస్తుంది అని అంటున్నారు. నేను అడుగుతున్నా, గత ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మీరు 9.5 సంవత్సరాలలో ఏమేం చేసిండ్రు? ఉద్యమకారులను గౌరవించిండ్రా? ప్రజా సంఘాలను గౌరవించిండ్రా? ఉద్యోగస్తులను గౌరవించిండ్రా? ఆ మహిళలను గౌరవించిండ్రా? ఎవరిని గౌరవించలే? నాకు తెలిసి నాకు 46 సంవత్సరాలు సార్, సెక్రటేరియల డీజీఎల్ పెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగులు డ్యాన్స్ చేసిండే వాళ్ళు ఎంత నిర్బంధంలో పనిచేసిండ్రో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి. అంటే బానిస సంఖ్యలను వాళ్ళు నిరంకుశత్వం నుండి వెళ్ళి స్వేచ్ఛ వాతావరణంలోకి వచ్చే ఈరోజు వాళ్ళు స్వేచ్ఛగా జీవించడం అనేది జరిగింది. అదే గత ప్రభుత్వంలో కేసీఆర్ పరిపాలనలో ఏ ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ రివ్యూ మీటింగ్లు పెట్టిన చరిత్ర లేదు. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రతి మంత్రి రివ్యూ మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. ఎవరి కోసం? రైతుల కోసం చేసిండ్రా మీరు అప్పులు, విద్యార్థుల కోసం చేసిండ్రా, ఉద్యోగుల కోసం చేసిండ్రా? గత కాంగ్రెస్ ఇచ్చిన 10 యూనివర్సిటీలే ఇప్పటికీ కొనసాగడం అనేది జరుగుతుంది. యూనివర్సిటీలు ఉద్యమ కేంద్రాలుగా మార్చి సబ్బండ ప్రజలు సబ్బండ జనాలు జాక్ ఏర్పాటు చేస్తే యూనివర్సిటీకి వస్తే ఈరోజు యూనివర్సిటీలోనే గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. కారణం ఏంది? యూనివర్సిటీలు చైతన్యవంతమైతే నా ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈరోజు గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. 2012 నుండి ఇప్పటి వరకు 2014 నుండి యూనివర్సిటీలకు ఒక్క నోటిఫికేషన్ లేదు అని అంటే ఒక దశాబ్ద కాలంలో యూనివర్సిటీ విద్యార్థులు చేస్తే నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ ఏర్పాటు చేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని మేము పోరాటం చేస్తే ఇప్పటి నిరుద్యోగులుగా మిగిలిపోయిన చరిత్ర కాకతీయ యూనివర్సిటీకి కావచ్చు, ప్రతి యూనివర్సిటీకి కావచ్చు. 2018 తమ్ముడు సింతం ప్రవీణ్ నేను కాంగ్రెస్ కోసం ప్రచార పత్రాలు తిరిగి గ్రామ గ్రామానికి ప్రతి కాన్స్టిట్యూన్సీకి తిరగడం అనేది జరిగింది సార్. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి సార్ ప్లీజ్. నేను ఎందుకు చెప్తున్నా అంటే కాకతీయ యూనివర్సిటీ ఉద్యమ కేంద్రంగా మార్చినప్పుడు దెబ్బలు పడ్డాం, అదే ఈ మీడియా మిత్రులందరికీ తెలుసు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వాళ్ళను కాదనుకొని రైట్ సైడ్ నుండి వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూర్చుండబెట్టినామో వాళ్ళు ఇంకా అర్థం చేసుకోలేదు. కాబట్టి వాళ్ళకు మనం సరైన సమాధానం చెప్పాలి అనంటే ప్రజా సంఘాలతో పాటు ప్రతి కాన్స్టిట్యూన్సీ కావచ్చు లేకుంటే ప్రతి మండల్ హెడ్క్వార్టర్లో మీకు మీ పని అయిపోయింది, మీ పార్టీ ఉండదు, మీ పార్టీ పగిలిపోయింది, ప్రజలు తిరస్కరించిండ్రు, మళ్ళేదో అది మేకపోతూ గాంభీరం ప్రదర్శన చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ హరీష్ రావు ఆ కేటీఆర్ కవిత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. మీరు ఈ ప్రభుత్వం చేసేదాన్ని ప్రతిదీ అబ్జర్వేషన్ చేయాలి. అరే ఇప్పుడే పుట్టిన పిల్లవాడు కాలు చేతులు ఎట్లా ఆడిస్తాడు భయ్,
వచ్చిన నెల రోజులు అయితే లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకెప్పుడు ఆరు గ్యారంటీలు పనిచేస్తారు అన్నట్టే. ఇది ఎంతవరకు సరి అయింది భాయ్? మీరే అన్నారు కదా గత ప్రభుత్వం 5 సంవత్సరాల టైంలో కూడా ఇంకా ఎక్కడ ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నాం కదా అంటే, మిగులు బడ్జెట్ ఏర్పడేది 16,000 మిగులు బడ్జెట్తో సమైక్య రాష్ట్రంలో ఏర్పడేది. ఎప్పుడు కానీ డెవలప్మెంట్ అనేది బిల్డింగులతో కానీ లేకుంటే దోచుకోవడంతో కానీ దాచుకోవడంలో కానీ బిల్డింగుల కాదు, కావాల్సింది రైతులకు సరి అయిన గిట్టుబాటు ధర ఇవ్వాలి, సరి అయిన టైంలో విత్తనాలు ఇవ్వాలి, సరి అయిన టైంలో ఎరువులు ఇవ్వాలి, విద్యార్థులకు యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలి, బ్లాక్ గ్రాంట్ రిలీజ్ చేయాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి, నిరుద్యోగులకు నోటిఫికేషన్స్ ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. మండలానికి ఉన్న ఒక ఉద్యోగం అన్నా, గత ప్రభుత్వము ఇంటికొక ఉద్యోగం ఇచ్చినవా అనే మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు అనంటే ఇప్పటికైనా గత ప్రభుత్వానికి ఉన్న లోపాలన్నీ సవరించి ఒక ఏపులేనే పోతున్నారు రేవంత్ రెడ్డి. ఏం మనం అంచనా వేయాల్సిన పని లేదు, మనం సలహా సూచనలు ఇవ్వాల్సిన పని ఉంది, కానీ ప్రజాసంఘాలు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, అంతకైనా బెటర్ పరిపాలన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుంది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్మకం ఉంది. మీరు కూడా నమ్మకం ఉంచుకొని లేని పక్షంలో తెలంగాణ కానీ కాకతీయ యూనివర్సిటీ సమ్మక్క సారూ రాణి రుద్రమాదేవి వారసులు ఉన్న చరిత్ర వరంగల్ మళ్ళీ విధంగా పోరాటాలు చేయాలనేది కూడా మనం నేర్చుకునే ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఉద్యమకారులను, నిరుద్యోగులను, రైతులను, మహిళలను, ఉద్యోగస్తులను మరవకూడదని విజ్ఞప్తి చేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.